రఘురామ్ గారు, మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద సార్ ఒక సైడ్ బాక్స్లో తాజ్ కృష్ణ దగ్గర ఎమ్మెల్యేలు బయలుదేరటానికి రెడీ అవుతూ ఉన్నారు. ఆ విజువల్స్ కంటిన్యూస్గా ప్లే అవుతుంటే ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి బయలుదేరటానికి సిద్ధమవుతున్న బస్సులు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. మరొక 15-20 మినిట్స్లో ఎమ్మెల్యేస్ ఇక్కడి నుంచి బయలుదేరతారు. లైవ్ ఫ్రేమ్ అక్కడే ప్రేక్షకుల కోసం ఉంచడం జరుగుతుంది. రఘురామ్ గారు, మీరు ఎన్ని చెప్పినా కూడా మీరు ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నాము, ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షిస్తామని చెప్తూ ఉన్నారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ప్రోటెం స్పీకర్ని నియమించాలి. అది మీ పార్టీ ఆయన్ని తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని పెట్టుకున్నారు. దేశపాండే అనే ఎక్స్పీరియన్స్ 8 టైమ్స్ ఎమ్మెల్యేని కాదని, కేవలం 3 టైమ్స్ ఎమ్మెల్యే బోపయ్యని మాత్రమే పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా? ఎందుకు పెట్టుకున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే గవర్నర్ గారు చూసినప్పుడు ఎక్కువ సార్లు సీనియర్ ఎమ్మెల్యేని పెట్టాలనేది నియమము. కాకపోయినా గవర్నర్ అక్కడ పెట్టేటప్పుడు ఈయన స్పీకర్గా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు, ప్రోటెం స్పీకర్గా పనిచేశాడు. ఇవన్నీ చూసి ఎక్స్పీరియన్స్ ఆల్సో కౌంట్స్ అండి. నేను 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా, నాకు పదవి లేదు. నిన్న కాక మనొచ్చాడు పదవి ఇచ్చేశారంటే కూడా ఎంతమంది లేరు ఇవ్వాలండి. ఇక్కడ టీడీపీలో 8 సార్లు గెలిచినాడు బుచ్చయ్య చౌదరి గారు. నాయన తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో కంటెంపరీ అప్పటి నుంచి గెలుస్తూ వచ్చారు. ఆయన మంత్రి చేయలేదే ఈ ప్రభుత్వం. నిన్న కాక మనొచ్చి అఖిలప్రియ 26 ఏళ్ళు అమ్మాయిని చేశారు. మంత్రి వేరు, స్పీకర్ వేరు. దట్ టు స్పీకర్ కూడా ప్రోటెం స్పీకర్. స్పీకర్ని మీరు ఎంత జూనియర్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళు చేయండి, ఏమైనా ప్రోటెం స్పీకర్ అంటే ఒక విలువలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎంపిక చేయటం, దానిలోనూ దట్ టు ఎక్స్పీరియన్స్ పర్సన్, సీనియర్ మోస్ట్ పర్సన్ని. అది పార్లమెంట్ దగ్గర నుంచి అసెంబ్లీ దాకా కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ కన్వెన్షన్స్ సంబంధించి ఎందుకు తొంగలో దొక్కుతున్నారు? ఎక్కడ తొక్కలేదండి, దానిలో కూడా ప్రొవిజన్ ఉంది. గవర్నర్ గారు ఈయన ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ పెట్టమని చెప్పారు, రాజ్యాంగంలో ఉన్నది. ఇదేమీ రాజ్యాంగ విరుద్ధంగా పెట్టలేదండి, రాజ్యాంగానికి లోబడే గవర్నర్ ఇతను పెట్టాడు. సో అందుచేత దీని మీద ఎలాంటి కాంట్రవర్సీ? ఇప్పుడు 15 రోజులు ఇచ్చారండి, 15 రోజులు ఎలా ఇస్తారన్నారు. దాన్ని ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు కలవ చేసుకోవాల్సిన పని లేదు, కానీ కలవ చేసుకుంది. ఓకే, అది గతంలో ఇవ్వలేదా అండి? జార్ఖండ్ గవర్నర్ సిబ్దే రజీ ఇచ్చాడు అంతకుముందు ఆయన. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాదన్న భాస్కర్ రావు 30 రోజులు ఇచ్చారు. సో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ వారం రోజుల్లో 3 రోజుల్లో 2 రోజుల్లో కళా అని కాదు, రాజ్యాంగంలో ఆయన గవర్నర్ గారికి అనిపించాలి. ఆయన ఇచ్చిన అధికారాలు అది కూడా ఉన్నది. అంచేత ఆ విధంగా ఇచ్చారు తప్పించి. 15 రోజులు ఇస్తే కోర్టుకు వెళ్ళారు, రేపే చెప్పమని చెప్పేది. ఓ వెరీ గుడ్, 15 రోజులు ఉత్కంఠ అవసరం లేదు, రేపే తెలిసిపోతుంది 5 గంటలకల్లా ఎవరు గెలుస్తారో. సంచేత దీని మీద వివాదం. స్పీకర్ మళ్ళీ పెట్టమంటే స్పీకర్ను రాజ్యాంగం ప్రకారంగా స్పీకర్ పెట్టారు, లేకపోతే సుప్రీంకోర్టు చూసుకుంటుంది, మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంది. సంచేత ప్రతిదాని మీద వివాదం లేదు. అసలు ఎమ్మెల్యేని బస్సుల్లో తోలుకెళ్ళమంటండి, ఇది హోస్టేజెస్ని పట్టుకెళ్ళినట్టుగా, ఉగ్రవాదులు హోస్టేజ్ని పట్టుకెళ్ళినట్టుగా వీళ్ళు ఎమ్మెల్యేని బస్సులో పట్టుకెళ్ళడం మనం చూస్తున్నాం. పక్కన వాళ్ళందరినీ కట్టేసి వాళ్ళ మొబైల్ లాక్కుని, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? గెలిచిన ఎమ్మెల్యే అతనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఏం తినాలో వీళ్ళు చెప్తారా? ఏం తాగాలో వీళ్ళు చెప్తారా? వీళ్ళు ఇస్తారా బ్రాండు? ఏ ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, వెళ్ళడానికి లేదా? ఇదే అండి వీళ్ళు చేసేది. వందని కట్టేసి బంధించేసి ఒక బస్సులో ఎక్కించి తీసుకొచ్చి ఏదో గొర్రెల కబురు పట్టుకెళ్తున్నట్టుగా పట్టుకెళ్ళడం అండి. ఇదే మనం చేసేది. మిమ్మల్ని చూసి మీ పార్టీ